ఓ సినిమా హిట్ అవ్వాలన్నా లేక ఓ హీరోకు స్టార్ ఇమేజ్ రావాలన్నా డైరెక్టర్ మాత్రమే చేయగలడు. అయితే మన దేశంలో నటుల కంటే డైరెక్టర్స్కు పాపులారిటీ తక్కువ. పాపులారిటీయే కాదు, రెమ్యూనరేషన్ కూడా తక్కువే ఉంటుంది. హీరో 5 రూపాయలు తీసుకుంటే డైరెక్టర్ 2 రూపాయలు తీసుకుంటారు. అయితే ఇది అందరికీ వర్తించదు. ముఖ్యంగా రాజమౌళి వచ్చిన తర్వాత హీరోలతో సమానంగా ఆయన క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక అదే కోవలో కొందరు డైరెక్టర్స్ ఉన్నారు. ఒక్కసారి ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసుకుందాం. మొదట మనం రాజమౌళితో స్టార్ట్ చేద్దాం. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్తో పాన్ఇండియా స్థాయిలో భారీగా విజయాన్ని సాధించాడు ఆర్ఆర్ఆర్ సినిమాతో. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల పైగా వసూలను సాధించింది. ఇక నెక్స్ట్ సినిమా రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్నాడు. అయితే రెమ్యూనరేషన్ పరంగా ఆర్ఆర్ఆర్కు రాజమౌళి 80 నుంచి 100 కోట్లు తీసుకున్నారని టాక్. ఇక మహేష్ బాబు సినిమాకు అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కేజీఎఫ్ సిరీస్తో మరియు సలార్తో పాన్ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ మొదట కేజీఎఫ్ 1 తీసినప్పుడు తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. కానీ కేజీఎఫ్ 2కు దాదాపు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక సలార్ సినిమా కోసం 80 కోట్ల వరకు తీసుకున్నాడని సమాచారం. ఇక నెక్స్ట్ సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్. పుష్ప సినిమాతో పాన్ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. సినిమాకు ఇండియా వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కాలంలో విడుదలై ఒక రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టింది. పుష్ప ది రూల్ కోసం సుకుమార్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక నెక్స్ట్ పూరి జగన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం ఇస్మార్ట్ 2 సినిమాపై దృష్టి పెట్టాడు పూరి జగన్నాథ్. దానికి డబుల్ ఇస్మార్ట్ అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ 20 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక నెక్స్ట్ కొరటాల శివ. ఆచార్య ముందు వరకు మనోడికి ఫ్లాప్స్ అంటే తెలియదు, కానీ ఆచార్యతో డిజాస్టర్ ని అందుకున్నాడు. ఒక్కో సినిమాకు కొరటాల శివ 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అయితే ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఎన్టీఆర్ హీరోగా. ఈ సినిమా కోసం 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక మరో స్టార్ డైరెక్టర్ శంకర్. ఇతను పాన్ఇండియా డైరెక్టర్. ఎప్పుడో పాన్ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. రోబో 1 రోబో 2 సినిమాలతో మంచి ఆదరణ పొందాడు. ప్రస్తుతం రామ్ చరణ్తో గేమ్ చేంజర్, కమల్ హాసన్తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. శంకర్ రెమ్యునరేషన్ కూడా 40 నుంచి 50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అల్లు అర్జున్తో అలవేకుంటపురం సినిమాతో బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టాడు. పవన్ కళ్యాణ్తో అత్తారింటికి దారే సినిమాతో ఇండస్ట్రీ ఇట్టు కొట్టాడు. సో ఈ విధంగా ఎన్నో హిట్లు కొట్టిన త్రివిక్రమ్ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు ఫ్లాప్స్ కూడా ఇస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన గుంటూరు కారంకు కూడా మిశ్రమ స్పందన వస్తోంది. త్రివిక్రమ్ ఒక్కొక్క సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడనే సమాచారం.